Council. He implemented several projects and reforms such as the industrial development, education and health, and urban planning. Talking about the legacy and honors of Sir, Viswesvaraya Sir has received numerous honors and accolades for his contributions. In 1955, he was awarded the Bharat Ratna, India's highest civilian award, in recognition of his exceptional service to the nation. After retirement as well, he was involved in advising and guiding younger engineers and administration. Moksha Dharma Viswesvaraya Sir passed away on 14th of April 1962 at the age of 101 years old. Now, talking about the conclusion, that what is something that we can understand and learn from Moksha Dharma Viswesvaraya Sir is that his journey from a small village to becoming a national icon is a narrative of profound purpose and unwavering dedication. His work, driven by a genuine desire to improve the human condition, contribution and perseverance, one can really reach into the world for the better. In celebrating his life, let's remember the most famous quote which Sir said is to create it. So, we honor not just a remarkable individual, but a legacy of excellence, innovation and humanitarian spirit. So, let's all join our hands together and we engineers do something as great that I would like to quote a Hindi line here which says, "Kar dikhao kuch aisa ki duniya banna cha." Now, a brief report of me. Of the polytechnic and outside the colleges and students of this college, guests, all of you, very happy Independence Day. So, ee roju manam vishesha daivari janmadina shubhakankshalu telipuntu ee karyakramanni shuru pettam. స్టార్ట్ చేసాము. ఈ ఇంజనీరింగ్ డే ఎవ్రీ ఇయర్ 15th సెప్టెంబర్ జరుపుకోవడం జరుగుతుంది మన కాలేజీలో. అది అడవి కరణ చేస్తున్నాము. ఈ అడవి కరణ బ్రాంచ్ టాపర్స్ కు క్యాష్ అవార్డ్, మెమోండోస్, గోల్డ్ మెడల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ డే రోజు మన పిల్లలు ఎవరైనా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అది మేము ప్రాసెస్ చేస్తున్నాము. సో సార్, పాలిటెక్నిక్ నిజామాబాద్ కాలేజ్ అల్యూమినియం కట్టడం, ఈ బిల్డింగ్ కూడా అల్యూమినియం వల్ల కట్టించారు. బిల్డింగ్ కూడా అన్ని ప్రతాప్ రెడ్డి గారు 2.6 కోట్లు ఇచ్చారు. అలాగే రెండు హాస్టల్స్ కూడా బిహెచ్ఎల్ అండ్ అంజర్ ప్రతాప్ రెడ్డి గారు గురు బోర్డ్ అండ్ గురు బోర్డ్ చెట్లు పెద్ద వెంకయ్య కూడా అల్యూమినియం నుంచి చూసాం సార్. ఇవన్నీ కూడా కాలేజ్ లోపల కూడా ఆ ఓపెన్ ఆడిటోరియం, అలాగే వాటర్ ఫెసిలిటీ, విశ్వేశ్వరయ్య స్టాచ్యూ అండ్ కాలేజ్ బిల్డింగ్ ఇవన్నీ కూడా అల్యూమినియం. ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ ఎప్పటికప్పుడు కాలేజ్ మేము మానిటర్ చేస్తున్నాం సార్. అలాగే అల్యూమినియం తరఫు నుంచి ఒక ఆర్గనైజ్ ల్యాబ్ కూడా సెటప్ చేశారు వీళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్. సివిల్ ఇంజనీరింగ్ నుంచి రచిత సన్నా తిరుపతి
please come out to the end. Next candidate sir, please come up for the room. Rasika. Rakamak Kali. Simil Jaini, please come. మొట్టమొదటి
అది ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఇంజనీర్ లాగా బాగా చెప్పింది చెప్పలేదు కానీ ఆయన మరి చాలా అరుదుగా ఒక్కో 2 సంవత్సరాల్లో జీవించి ఉన్నాడు. మరి అట్లాంటి ఇంజనీర్లో మరి ప్రతి సంవత్సరం మన పార్టీకి ఓడి సృష్టి మరియు ప్రజలని ఘనమైన మండలాలు వారికి మా అందరితో కూడా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు. ఎందుకంటే అందరం కూడా కష్టపడిన ఒక మోక్షం విశ్వేశ్వరమే కాకుండా అంత పేరు తెచ్చుకునే వాళ్ళ జరుగుతాం ఇంకా కష్టమే అందరికీ పలిస్తుంది. మరి మా చిన్నతనం నేను పాలిటెక్నిక్ స్టూడెంట్ని మరి మా చిన్నతనంలో పాలిటెక్నిక్ అంటే నిజామాబాద్ పాలిటెక్నిక్ అంటే చాలా గొప్పగా పేరు ఉండేది. మరి అలాగే మీరు అందరూ చూస్తామంటే చాలా నాకు ఆనందంగా ఉంది. మరి మీరు కూడా కష్టపడి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి కాలేజీలో మంచి పేరు తీసుకొచ్చి మీరు కూడా ఈ కాలేజీ మరియు భావి తరాల కూడా మీరు మారుతుంటారని నా భావిస్తాను. మరి టైం ఎక్కువ తీసుకోకుండా అందరికీ మరోసారి ఇంజనీరింగ్ దేశభాగం తెలియజేస్తూ ఏంటంటే మోక్షకున్న విశ్లేషణ లేదా మన ఇండియాకే కాదు వరల్డ్ లోపల ఫేమస్. ఎందుకు ఫేమస్ అయ్యారు? పబ్లిక్ ఒక బస్, పబ్లిక్ సంబంధించిన బస్సు అతడు డిజైన్ చేశాడు. అతడు గ్రేట్ సివిల్ ఇంజనీర్. ఇప్పుడు ఆ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అతడు అంత కష్టపడి ఆ రకంగా ఎదిగాడంటే అతని యొక్క బయోగ్రఫీ చూస్తే అతడు ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు మనం కూడా మన కాలేజీలో సర్వే స్టూడెంట్స్ అందరూ మోర్ దెన్ 75% మిడిల్ క్లాస్ పీపుల్. అంటే ఇప్పుడు మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టుకోవడం, మనం ఎందుకు ఏంటంటే ఆ మోక్షకుండ విశ్వేశ్వరయ్య ఏ రకంగా అభివృద్ధి చెందాడు, అతడు ఎంత కష్టపడ్డాడు, అతనిలో కొన్ని మంచి కూడా మనం కష్టపడలేమా, మనం మోక్షకుండ విశ్వేశ్వరయ్యగా ఎదగలేమా అన్న ఆలోచన మీకు అవుతాం. ఇప్పుడు అతడు టీనేజ్, ఇప్పుడు మీ అందరికీ కూడా టీనేజ్, అతడు టీనేజ్ ఉన్నాక వాళ్ళ బాధలు ఎక్స్పైర్డ్. అప్పుడు టీనేజ్ అయినప్పుడు ఎంత ఈ స్టాండర్డ్ పాలేజ్ ఫస్ట్ ఇయర్ ఎస్ఎస్ఓ 15 ఇయర్స్ అయితే ఎస్ఎస్సీ. ఆ సమయంలో కూడా అతడు చిన్న పిల్లల ట్యూషన్ చెప్పి అతని ఖర్చులు భరించు. ఇప్పుడు కొంతమంది అంటారు నాకు చదువులో ప్రాబ్లమ్స్ వచ్చినాయి చదువులేదు అంటారు. ఇప్పుడు అతనికి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. Thank you.
హ్యాపీ ఇంజనీరింగ్ డే. టెన్ మినిట్స్ మాట్లాడతాను, బట్ ఐ వాంట్ యూ టు బి ఇంటరాక్టివ్. సో యూఆర్ సెలబ్రేటింగ్ బికాస్ యూఆర్ గోయింగ్ టు కమెమరేట్ ద వర్క్స్ విచ్ హావ్ బీన్ డన్ బై సర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య, విచ్ ఇస్ గుడ్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వీ సెలబ్రేట్ నాట్ ఓన్లీ టు కమెమరేట్ బట్ ఆల్సో to embrace the values and also the qualities of such a great person in us, in our life, and also to make a difference in others' life. Now, so world in the, so national Indonesia day and Indian Indonesia day and the end of April tells me, April. Indonesia day, April? 15 September, right? Telangana Indonesia day, April?
ఎక్సలెన్స్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు అండి. ఆ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ చేసుకోగలిగారు అండ్ బికాస్ ఆఫ్ దట్ ఎక్సలెన్స్ ఇన్ కాంబినేషన్ విత్ ద కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ పబ్లిక్ అండ్ నేషన్ మేడ్ హిమ్ టు స్టాండ్ అవుట్ అండ్ బ్రింగ్ భారత్ అంటే. సో నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇందులో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి భారత రత్న రావడానికి. ఒకటి, తను చేసే ప్రతి విషయం కూడా 100% ఇచ్చారు, ఎక్సలెన్స్ కి డ్రైవ్ చేశారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ హు డ్రైవ్స్ టువర్డ్స్ ఎక్సలెన్స్. సెకండ్, ఆ ఎక్సలెన్స్ తో చేసిన పని ఇంకొకరికి ఉపయోగపడేటట్టు చేశారు. కాంట్రిబ్యూషన్ టు సొసైటీ లార్జ్ స్కేల్. ఇవి రెండు చేస్తూనే చాలా సార్లు ఏమవుతుందంటే షార్ట్ కట్స్ వెతకడానికి ప్రయత్నిస్తాం, అంటే ఎక్సలెన్స్ రావడానికి కానీ ఇటు కాంట్రిబ్యూట్ చేయడానికి మంచి ఇంటెన్షన్, బట్ షార్ట్ కట్స్ కాకుండా ఏదైతే కరెక్ట్ మార్గం ఉందో రైట్ పాత్ ఉందో దాంట్లోనే వెళ్ళాలి, తప్పు మాత్రం చేయకూడదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ వాస్ దివాన్ ఆఫ్ మైసూర్. ఎంతమంది తెలుసు ఇవాళ దివాన్ ఆఫ్ మైసూర్ అని? యా, దివాన్ ఆఫ్ మైసూర్ అని ఇట్స్ ఏ పొజిషన్ టు అడ్మినిస్టర్ ద స్టేట్ ఆఫ్ మైసూర్. ఆ పొజిషన్ వారికి అవకాశం వచ్చినప్పుడు ఇనిషియల్లీ డినైడ్. ఎందుకు డినైడ్ చేశారంటే, ఎప్పుడైతే పొజిషన్ వస్తుందో చాలా రికమెండేషన్స్ పైరవీలు ఇట్లా రకరకాలు వస్తుంటాయి, ఇవన్నీ నేను ఒప్పుకోలేను అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీరు ఇవన్నీ నాకు రికమెండేషన్స్ అనేవి పైరవీలను ఇవేమి చేయకుండా వస్తేనే నేను జాబ్ నేను దివాన్ మైసూర్ పొజిషన్ తీసుకుంటాను అని చెప్పిన తర్వాత తీసుకున్నాను. మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ, ఎక్సలెన్స్, కాంట్రిబ్యూషన్, ఇవి దేశం అంటే నేషనల్ స్టేజ్ అంటే దేశం స్థాయిలో చేశారు కాబట్టి తన భారత రత్న వచ్చింది. నౌ ఎక్సలెన్స్ దేంట్లో చేశారు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే అందరూ చెప్పారు, వాట్ ఈజ్ ఇంజనీరింగ్? అర్థమేనా వాట్ ఈజ్ ఇంజనీరింగ్? అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ క్రియేటింగ్ సొల్యూషన్స్ thereby creating a new world. So essentially he is a problem solver. Engineer is a problem solver. Now problem solver ki first problem ni artham chesukovali, then unna information tho unna concepts tho existing technologies tho vaatini solve cheyali. Solve cheyadam dwara edaithe manam ప్రాబ్లమ్ అవాయిడ్ చేస్తామో దానికి దానికోసం మనం ఉన్నాం. వేర్ దేర్ ఫర్ దట్ ఇంజనీర్స్ ఆర్ దేర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. నౌ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి కొన్ని టెక్నాలజీ తెలియాలి, కొంత సైన్స్ తెలియాలి. సైన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ సైన్స్ తీస్తే ఎవరైనా పర్లేదు. ఐ వాంట్ యు ఆల్ టు గెట్ ఏ కే. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్? సైన్స్ కి ఇంజనీరింగ్ కి డిఫరెన్స్, సైన్స్ అనేది ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో, సపోజ్ ఓకే ఇలా ఒక ఆడిటోరియం ఉంది, ఫ్యాన్స్ ఇలా ఫిక్స్ చేశారు కానీ కింద పడటం లేదు ఎందుకు, తర్వాత లైట్స్ లైట్ అలా ఎగురుతూనే ఉంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుందా, ఎందుకు ఆగిపోతుంది, ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్న విషయాన్ని అండర్స్టాండ్ చేసుకునేంత వరకే సైన్స్. అండర్స్టాండ్ చేసుకొని అబ్జర్వ్ చేసి అది కరెక్ట్ అయిన కారణాన్ని క్వశ్చన్ చేసుకుంటూ, క్యూరియస్గా క్వశ్చన్ చేసుకుంటూ ఫైనల్గా అవును స్విచ్ చేస్తే లైట్ ఎగురుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది, లేకపోతే సార్ ఐసాక్ న్యూటన్ చెప్పినట్టు యాపిల్ పైన కింద పడుతుంది, కింద పడుతుంది అంటే ఎందుకు పడుతుందని నార్మల్ గ్రావిటీ అనుకున్నారు. ఇదంతా సైన్స్ పార్ట్. వాట్ ఈస్ ఇంజనీరింగ్? ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఓకే యాపిల్ కింద పడుతుంది, సో గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటీ అనేది తెలిసిన తర్వాత ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్
ఉపయోగించి ఇలా టెక్నాలజీ టూల్స్ మెషిన్స్ పెద్ద పెద్ద సిస్టమ్స్ తయారు చేయడం ఇంజనీరింగ్. నౌ ఈ సైన్స్ లేకుండా అవి తయారయ్యడం కష్టం, ఎందుకంటే కాన్సెప్ట్స్ మనకి తెలియాలి. బట్ ఇది తెలిసిన తర్వాత కూడా సక్సెస్ చాలా మంది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే సైన్స్తో పాటు ఇంకొక మెయిన్ కాంపోనెంట్ మీ డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్లో ఉండేది ఏంటంటే మ్యాథ్స్. మ్యాథ్స్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేనంత వరకు మనము ఏ ప్రాబ్లం కూడా పూర్తిగా సాల్వ్ చేయలేము. ఒకవేళ సాల్వ్ చేస్తున్నాం అనుకున్నా కూడా కొత్త ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. సో వీ కెన్ ఓన్లీ బి ప్రాబ్లమ్ సాల్వర్స్ బట్ కెనాట్ బి ప్రాబ్లమ్ క్రియేటర్. వి షుడ్ బి ట్రబుల్ షూటర్స్ బట్ ట్రబుల్ నాట్ ట్రబుల్ మేకర్స్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్స్ మీకు తెలియాలి. డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ యొక్క బేసిక్స్ ఏంటి అంటే దట్ యువర్ ఎసెన్షియల్ ప్రాబ్లమ్ సాల్వర్స్. అల్టిమేట్లీ ఏ వీధిలోకి వెళ్ళినా ఒక 10 మంది ఇంజనీర్లు ఈ సర్టిఫికేట్ కనబడుతున్నారు, అవునా కదా? బట్ అందులో ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే ప్రాపర్ ఇంజనీర్ ద్వారా మనం చెప్పగలుగుతాం. ఎందుకు అంటే ఇంజనీర్స్ అంటే ఓకే తెలుసు ఈ పలానా మైక్లో మాట్లాడుతుంటే మీకు వినబడుతుంది ఎందుకు అనే విషయం వాళ్ళకి తెలుసు. అలా కొంతమంది ఉంటారు. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ యునో సర్టిఫికేట్ ఓరియంటెడ్గా వాళ్ళు చదువు చదవట్లేదు. దే ఆర్ ఓన్లీ మేకింగ్ ఇట్ యాజ్ అన్ యాటిట్యూడ్. యునో దే హ్యావ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే ఇలా ఇప్పుడు ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఫర్ సపోజ్ వాన పడింది, ఇక్కడ విండోస్ నుంచి వాటర్ యూనో వాన మన ఆడిటోరియంలోకి వస్తుంది, మీకు ఇమీడియట్లీ ప్రాబ్లమ్కి సాల్వ్ చేయాలనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు దెన్ యువర్ ఇంజనీర్ పర్ బై డిఫాల్ట్ సర్టిఫికేట్స్ తర్వాత సెకండరీ. దెన్ యూ విల్ బీ యూస్ఫుల్, యూ విల్ బీ ఆఫ్ వాల్యూ టు దిస్ పర్టికులర్ నేషన్, ఫస్ట్ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో. వాన పడుతుందనే సింపుల్గా మీకు ఇమీడియట్ ఐడియా ఏమొస్తుంది, విండోస్ అనిపిస్తుంది, ఫండమెంటల్స్ అండ్ సైన్స్ కాన్సెప్ట్స్ వచ్చి ఎప్పటికప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ మనం యాక్షన్ ఓరియంటెడ్గా వెళ్తున్నప్పుడు యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఏంటంటే విచ్ ఇస్ వాట్ మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు హ్యాస్ డన్ ఫర్ ఎక్సలెన్స్ పాయింట్. ఎక్సలెన్స్ తర్వాత కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఓకే మనం మనకు వచ్చిన ఇంజనీరింగ్ స్కిల్ని మనం మన ఇంటి కోసం ఉపయోగించవచ్చు లేదా ఒక కంపెనీ కోసం ఉపయోగించవచ్చు, బట్ హియర్ యుటిలైజ్ దిస్ ఎక్సలెన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నేషన్. అప్పటి వరకు కనిపెట్టని బ్లాక్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్, ఇరిగేషన్ కెనాల్స్, ఆటోమేటెడ్ ఫ్లడ్ గేట్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా పేటెంటెడ్. అప్పటి వరకు కనిపెట్టడాన్ని కనిపెట్టాలి ఎవరికోసం? ఇట్ ఈస్ ఫర్ నేషన్. ఎనీ హెసిటేషన్ యూ కెన్ టెల్ బికాస్ తన పేటెంట్ తీసుకుంటే అప్పట్లోనే 4 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది. బట్ హియర్ గివెన్ ఫ్రీ ఆఫ్ పేటెంట్ టు పేటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఇండియన్ గవర్నమెంట్ సో దట్ ఇట్ కెన్ బి రెప్లికేటెడ్ ఎల్సెవేర్ అక్రాస్ ద కంట్రీ. సో ఆ కాంట్రిబ్యూషన్ అనేది మనము సొసైటీకి చేసే ముందు ఫస్ట్ సెల్ఫ్గా ఎక్సలెన్స్ సంపాదించాలి మన కోసం సంపాదించాలి. ఆ ఎక్సలెన్స్ సంపాదించాలంటే ఇంజనీర్స్ యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అనే మొమెంటరీ బేసిస్. యు మస్ట్ ఫైండ్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం అనగానే మనం సాల్వ్ ఎట్లా సాల్వ్ చేయాలనే క్విక్ నేచర్ రావాలి. ప్రాబ్లం వచ్చింది కదా ఎవరో ఒకరు వస్తారు, టెక్నీషియన్ రావాలి, లేకపోతే యూనో ప్రిన్సిపల్ చెప్తాం. ఎందుకు మీ ఇన్స్టిట్యూట్లో ఎన్ని రిపేర్లు ఉన్నాయో, ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ రిపేర్స్ కావచ్చు, వై కాంట్ యూ స్టార్ట్ ఏ ప్రపోజల్? మీరు పెట్టారు రిపేర్స్ అన్నారు కదా, బిల్డింగ్ రిపేర్స్కి ఏమవుతుంది ఎందుకంటే ఆ సపోర్ట్ మీరు, బట్ ఐ వాంట్ యూ టు కమ్ అండ్ ఇనిషియేట్ సో దట్ వీ విల్ ఫీల్ ఇట్ యునో హౌ ప్యాషనెట్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మధురు బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ వచ్చిందని బ్రిడ్జ్ రాగానే
ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా మనకి, ఆ సౌండ్ జనరల్ గా ఏ సౌండ్ అయితే రావాలో దానికంటే కొంచెం భిన్నంగా వచ్చిందని తను అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత వన్స్ ఈ రీచ్ స్టేషన్, ట్రైన్ స్టేషన్ రీచ్ అవ్వగానే నాకు ఎందుకో సౌండ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, మేబీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న టీమ్ ని పంపించి రెక్టిఫై చేయమన్నారు. అండ్ లేటర్ ఇట్ ఫౌండ్ టు బి దట్ ఇట్ ఈస్ అ మేజర్ డిఫెక్ట్, ఒకవేళ రెక్టిఫై చేయకపోతే బ్రెడ్జ్ కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంటుంది. అండ్ హౌ డి అంటే ఎలా చేశారు, ఎంతో ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్లో ఎంతో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే తప్ప ఒక బ్రిడ్జ్లో ఉన్న సివిల్ ఇంజనీర్ ఒక బ్రిడ్జ్లో ఉన్న సౌండ్ చూసి ఎఫెక్ట్ కనుక్కోలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే మోటార్ తిరుగుతుంది, ఆ మోటార్ యొక్క సౌండ్ చూసి అది కరెక్ట్గా ఏమంటారు రస్ట్ పట్టిందా లేదా అనేది కనుక్కోలేదు. అలానే కెమికల్ ఇంజనీర్ అంటే వాటి యొక్క స్మెల్ చూసి అది కరెక్ట్గా బాగా హీట్ అయిపోయిందా లేదా తక్కువ అయిపోయిందా, అందరికి మనం కిచెన్లో పోయితే కుకింగ్ సరిగా ఉందా లేదా కూడా అది సింపుల్ ఇంజనీరింగ్ అండర్స్టాండింగ్, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నాం. సో దీస్ థింగ్స్ కీప్ కమింగ్ ఓన్లీ వెన్ యూ హావ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్ డిటెక్ట్ చేయాలి ఫస్ట్. మీరంటారు ఓకే ఇక్కడ చూస్తే ప్రతి ప్రాబ్లం లాగా అనిపిస్తుంది అంటే లైఫ్ ఫిలాసఫీ వేరు మాది, లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్ అనుకోకూడదు. బట్ ఏదైతే రియల్గా ప్రాబ్లమ్ ఉందో దిస్ ప్రాబ్లమ్ విచ్ కెన్ బి సాల్వ్, సాల్వబుల్ ప్రాబ్లమ్స్కి మీరు క్విక్గా ఉంటారు. సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్కి మీ చేత మీ కంట్రోల్లో లేని ప్రాబ్లమ్స్కి మీరు గౌతమ ముందులాగా పీస్ఫుల్ ఉండాలి, అప్పుడే చాలా బాగుంటుంది బ్యాలెన్స్ ఉంటుంది. సో వాట్ ఐ థింక్ టు సే ఇస్ దట్ ఈ ఎక్సలెన్స్ సంపాదించేటట్టుగా మీరు ఉండాలి. యూ హ్యావ్ టు యూనో ఎయిమ్ హై రైట్ ఫ్రమ్ మనం డిప్లొమా జాయిన్ అయ్యే ఇమీడియట్గా ఇది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత మంచి జాబ్ రావాలని, లేదా మనమే ఒక కొత్త కంపెనీ పెట్టాలని, లేదా పెద్ద కంపెనీలో సీఈఓ అవ్వాలని, లేదా గవర్నమెంట్ జాబ్ రావాలని, ఇట్లా మీ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఐ వుడ్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ బాడీ ఇన్స్టిట్యూషన్ షుడ్ హ్యావ్ ఎ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎయిమ్ దట్ ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి అట్లీస్ట్ ఒక భారత రత్న రావాలి. భారతరత్నం రావాలంటే చెప్తే ఈ మూడు విషయాలు ఫస్ట్ నేను ట్రై చేస్తున్న అందరూ ట్రై చేయాలి. బట్ అది రావాలి అంటే ఉండాల్సిన మూడు ఎసెన్షియల్ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసింది భారతరత్న ఈ త్రీ థింగ్స్ ఎక్సలెన్స్ కాంట్రిబ్యూషన్ ఇంటిగ్రిటీ ఈ మూడు గట్టిగా అంటే మూడు కలిసి ఉండాలంటే అది ఈజీగా. బట్ ఐ వుడ్ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విత్ సచ్ఏ హ్యూమన్స్ అలానే హిస్టరీ కెన్ ఈజీలీ టేక్ విత్ ఆల్ దిస్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్, అన్ని రిసోర్సెస్ అని మీ దగ్గర సమకూరుస్తాం, మీ దగ్గర ఉండాల్సింది ఈ యాటిట్యూడ్. సో దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్లీ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇస్ ఐ థింక్ పోర్ ఎడ్యుకేషన్ అని అనుకుంటున్నాను. బట్ చూస్తుంటే అది సడన్ గా ఉమెన్స్ కాలేజ్ ఏమో అని అనిపించింది. సో బికాస్ ఆట్ ఆఫ్ నా గర్ల్స్ స్టూడెంట్స్ అంటే ఇంజనీర్స్ లో ఫేమస్ ఇంజనీర్స్ అంటే మనకి మోక్షమణి విశ్వేశ్వరయ్య గారు కాకుండా ఇంకెవరో తెలుసు మీకు, మీకు మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసి చెప్పండి ఇంజనీర్స్ ఇంకా ఫేమస్ ఇంజనీర్స్ నోటబుల్ బై ద గవర్నమెంట్ ఆల్సో ఆర్ యూనో ఇన్ వికీపీడియా లాట్ ఆఫ్ యూట్యూబ్ వ్యూస్ ఉన్నాయి, అట్లాంటి వ్యక్తులు పేర్లు ఎవరైనా ఐడియా ఉన్నాయి. Is by scientist, yeah, scientist ki engineering ki difference hai. Who is a scientist and who is an engineer? Who is this one who science ke ekwa interest chustunnattu scientist ga unnattu invention epudaithe chesaro then they become engineer right from you know what mana steel engine tayar chesina what kavachu బల్బు తయారు పెట్టిన కావచ్చు, తర్వాత టెలిఫోన్ కనిపెట్టిన గ్రామాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అండ్ ఫోర్డ్ కార్ తయారు చేసిన హెన్రీ ఫోర్డ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంజనీర్స్
ఇనిషియల్లీ అంటే అది ఫస్ట్ టైం ఇన్వెన్షన్ చేస్తున్నప్పుడు దే కోడ్ దెమ్సెల్స్ ఆఫ్ సైంటిస్ట్ ఏంటంటే వాళ్ళకు పేటెంట్ రైట్ వస్తుంది. అందరు ఇంజనీర్స్కి పేటెంట్ రైట్ రాదు. ఎందుకు రాదు అంటే ఫస్ట్ ఫోన్ కనిపెట్టిన గ్రామర్ని మాత్రమే సైంటిస్ట్ అంటారు, కానీ స్మార్ట్ ఫోన్ కనిపెట్టిన నోకియానో లేకపోతే వగేర శాంసంగ్ కంపెనీస్ని సైంటిస్ట్ అనగారు. అక్కడ చేసే వాళ్ళందరూ ఇంజనీర్స్. సో ఫస్ట్ టైం అంటే అసలు అది కంప్లీట్లీ న్యూ థింగ్ ఉన్నప్పుడు, న్యూ థింగ్ అసలు సృష్టిలో అలాంటి ఎలిమెంటే లేదు అన్నప్పుడు తయారు చేసే వాళ్ళని సైంటిస్ట్ అంటారు. బట్ అలాంటివి ఇవి మాడిఫైడ్ వర్షన్లో ఇన్నోవేషన్స్ చేసుకుంటూ వచ్చే వాళ్ళందరినీ ఇంజనీర్స్ అంటారు. సో యా, ఈ శ్రీధరన్ గారు ఐడియా ఉన్న ఈ శ్రీధరన్ గారి పేరు. ఇప్పుడు ఢిల్లీ మెట్రో సిస్టమ్, కొంకణ్ రైల్వే సిస్టమ్ ఇవన్నీ తయారు, ఇవన్నీ ఈ రూపకర్త శ్రీధరన్ గారు. వర్గీస్ కురియన్ ఐడియా, వర్గీస్ కురియన్. అమూల్ ఐడియా, మిల్క్. సో అది అంత రావడానికి, అది బయటకు రావడానికి ఈజ్ ద బిగినర్. వైట్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, ఈజ్ ఆల్సో ఇంజనీర్. శామ్ పిట్రోడా, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్, తను ఇంజనీర్. సో దే ఆర్ ఆల్ ఫేమస్, బట్ దే ఆర్ ఆల్ మేల్ ఇంజనీర్స్. ఉమెన్ ఇంజనీర్స్ మీ ప్రైడ్ కదా, యూ షుడ్ నో సమ్ ఫేమస్ ఉమెన్ ఇంజనీర్స్. ఎవరు ఉన్నారు? ఉమెన్ మిసైల్ ఆఫ్ ఇండియా, వర్క్ ఇన్ డిఆర్డిఓ, డైరెక్టర్ ఆఫ్ అగ్ని ఫోర్ అగ్నిఫైర్ మిసైల్స్. వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ కరేజియస్, ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఉన్న ఒక ఒక ఇన్స్పైరింగ్ లేడీ ఉమెన్, విచ్ వీ నీడ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, బట్ ఇప్పుడు చాలా మంది సిఇఓస్, అంటే చాలా మంది బిగ్ ఫైవ్ సిఇఓస్ అంటారు, వాళ్ళందరూ దాంట్లో కూడా ఫేమస్ ఉన్న సిఇఓస్ అందరూ కూడా ఇంజనీర్స్. మేజారిటీ ఆఫ్ సిఇఓస్ ఆర్ ఇంజనీర్స్. మెజారిటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఇంజనీర్స్. ఒకప్పుడు ఉండేది ఆర్ట్స్ స్టూడెంట్స్ హ్యుమానిటీస్ అని, బట్ ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఇంజనీర్స్. మెజారిటీ ఆఫ్ మీకు ఫౌండర్స్, స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ ఇంజనీర్స్. మెజారిటీ ఆఫ్ డాక్టర్స్, ఓకే డాక్టర్స్, డాక్టర్స్ వచ్చారు, మిగతా అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్ లో ఇంజనీర్స్ ఉన్నారు. సో అదంతా ఈజీగా ఎందుకు వచ్చిందంటే బేసికల్లీ ప్రాబ్లమ్స్, ఏదైనా కూడా ప్రాబ్లమ్ ఉంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేసి టెస్ట్ చేసుకోవడం, మళ్ళీ రిపీటెడ్గా ముందుకు వెళ్ళడం. ఏ ఇంజనీర్ కూడా ఈ ప్రాబ్లం పూర్తి సొల్యూషన్ వచ్చేదాకా నేను అసలు దాన్ని టచ్ చేయను అనుకో, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి మనకి ఇంజనీర్స్గా జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందరూ ఇంజనీర్స్ కానీ సెటిల్ అవ్వాలంటే కష్టం. మీకున్న ప్యాషన్, ఈ ఇంజనీరింగ్ యాక్ట్ ఈ 6 ఇయర్స్ మీకు ఉన్నది. జనరల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉంటుంది, కానీ యాక్చువల్ 3 ఇయర్స్ ఇంజనీరింగ్ చేసేది. మీరు రైట్ ఫ్రమ్ 10th అయిపోగానే 6 ఇయర్స్ మీరు ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉంటున్నారంటే యాటిట్యూడ్, అంటే టు మై సర్ప్రైజ్ ఈవెన్ ఐఐటి బాంబేలో వెన్ ఐ స్టడీ దేర్ ఆల్సో డిప్లొమా స్టూడెంట్స్ తీసుకుంటాం, వాళ్ళకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్, వాళ్ళకున్న డీటెయిలింగ్ మాకు ఉండకపోయేది ఆనెస్ట్లీ స్పీకింగ్. తర్వాత మీరు లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్, బట్ మీకు ఆ 6 ఇయర్స్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని మీరు ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో టెక్నీషియన్గానే ఉంటారా, టెక్నీషియన్ పైన ఉన్న సూపర్వైజర్గానే ఉంటారా, సూపర్వైజర్ పైన ఉన్న ఇంజనీర్గా ఉంటారా, ఇంజనీర్లో కూడా బెస్ట్ ఇంజనీర్ అవుతూ సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తారా, ఆ తర్వాత ఇలాంటి భారతత్వం తీసుకొస్తారా అనేది ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ డ్రీమ్. ఎవ్రీవన్ విల్ కీప్ సపోర్టింగ్ యూ, ఎస్పెషల్లీ బీయింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ ప్రొవైడెడ్ బై దెమ్. సో విత్ దిస్ ఫైనల్ లైన్, డు నాట్ టేక్ సర్టిఫికెట్స్ యాజ్ యువర్ మెజర్, బట్ హ్యావ్ that essence that you are an engineer by attitude anadi continue chestarani hope chestu wish you happy engineering once again. Thanks for the students andaru kuda oka sari mee pass kuda vachinatlayite oka applause ispadaniki avakasam undi kabatti andaru students
టాపర్స్ గా ఉన్నారు. అలానే టాపర్స్ నుంచి ఇప్పుడు సార్ చెప్పిన మూడు థింగ్స్ లో ఎక్సలెన్స్ కంట్రిబ్యూషన్ సార్ కూడా మనకి చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మనకి ఎప్పుడు వచ్చినా కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సారు డిస్కషన్స్ అవుతున్నారు అంటే ప్రోగ్రామ్ కి సార్ అడిగే క్వశ్చన్స్ కి ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ మహేంద్ర మహేంద్ర గారు has given his valuable time to spend with our 14 students and all the alumni and college excellence, has given a very valuable message to the students. Radicalism is very necessary. We are asked that only our commissioner garu, if you come sir, our students will be benefited with your message. We are very much thankful on behalf of Alumni Association and Polytechnic Government Polytechnic College. Very good, thanks sir. And our principal, Sri Naresh garu, thanks on behalf of Alumni Association. And thanks Kunta Ramesh Reddy garu, alumni of this Polytechnic, and NDCC Bank Chairman Nizamabad. And we thank our bowlers and sir, President Alumni Association. Veeru ee chinna padina gaani edina gaani always dedicated to the Nizamabad Polytechnic students ki andariki anchitamaipoyaru maa bowlers and sir, President garu ee chinna padina edina enna recent ga mari ikkada water pipeline kuda valukunte saaru daggara undi మరి వాటర్ పైప్ లైన్ కూడా తనిఖీ చేయించడం జరిగింది. చాలా మంది చూసైతే చాలా ఎదురైపోయింది. మరి ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ మరి చిన్న చిన్న పైపు లేదుగా మరి ఇక్కడ ఉండి మరి అవన్నీ చూసిన మా పెద్దలు గౌరవ బాలర్స్ సార్కి మా అందరి తరఫున మా స్టూడెంట్స్ మీకు మేజర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకి ఇంత అల్యూమిని అసోసియేషన్ మాకు అదృష్టంగా భావించాలి. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్ ఉన్నటువంటి అల్యూమినిస్ గ్రూప్ మాత్రం ఎక్కడ లేదు. నేను ఇంతకుముందు గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్ వర్క్ చేశాను. అక్కడ కూడా 10 ఇయర్స్ సర్వీస్ లో కూడా లేదు. కాబట్టి మీరు అదృష్టంగా భావించాలి. దానికి మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా అలాగే మన ప్రతి మనకి ఎన్సీసీ నుంచి మీకు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్సీసీ కూడా ఆకాంక్ష చెప్పుకున్నట్టయితే మనకి గెస్ట్ కూడా అంత యాక్టివ్ గా నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా కానీ రావడానికి అవకాశం ఉంటుంది.